నేను బొమ్మను మీరు నా పిల్లలు ఎందుకంటే మీరు నా మీద ఏం చేసినా నేను నాకే కోపం ఉండదు మీరు నా మీద ఏం చేసినా కోపం ఉండదు कविता अमेरिका नो ये लेना अब्राहम
పండిస్తున్నాడు బాట పోయి బాట పడి పోయిన వాళ్ళ సిరికి సిడని ఆ పండు తింటాడు. అరే
పడుతున్నప్పుడు ఎవరు రక్షించారు? ఇంటి ముందు రోడ్డు, ఇంటి పక్క కోడు, బంధువులు చుట్టాలు ఇతర ఎవరు పట్టించుకోరు. నాకు ఫీజు పైసలు కట్టాలి, ఒక్క కొడుకు ఏడు, నేను బట్టలు పట్టించుకుంటాకో మీ బట్టలు పట్టించుకుంటారు, మీరు బట్టలు పట్టించుకుని కలిగేయాలంటారు, పడియాలి. నేను పుస్తకాలు కొనుక్కుంటా, అమ్మా పుస్తకాలు కొనుక్కి పెద్దోడు అయిపోదామా, మేము పని చేస్తున్నాం, నాలుగు పని చేస్తే మనసులో ఉంటుందని అనుకుంటే నా అదే పైసలు ఎవరు పని చేయడం. అట్లాంటి మీ అమ్మ నాన్నని అవమానాలు వాడి, ఇబ్బందులు వాడి, కన్నుని కాలు పట్టి డబ్బులు తీసుకొని నీ ఫీజులు కడతారు, డబ్బులు తీసుకొని నీ ఫీజులు కడతారు. ఫీజు కట్టడం మీరు ఏం చేస్తారు? సత్మానం. మీ అమ్మని ఇప్పుడు పెద్ద ఆఫీసర్లో కలెక్టర్ అయిందనుకోండి, ఎస్పీ అయిపోయాడు, మీ సినిమా సార్ తీసుకొచ్చి ఇక్కడ లక్షలు తీసుకొచ్చి మీకు అప్పుడు లక్షలు మేము తీసుకొచ్చిస్తాం. ఒకటి మేము నిస్వార్థం, మేము ఏం కోరుకుంటామే, నా శిష్యుడు నాకన్నా గొప్పవాడు కావాలి, నా గురించి వాడు గొప్పగా చెప్పుకోవాలి, వాడి గురించి చెప్పుకుంటున్నాడు, లక్షల గురించి చెప్పుకుంటారు. అదృష్టం ఎస్పీ అయిన అనుకోండి, అదృష్టం కలెక్టర్ అయిన అనుకోండి, మీ డాటా రాసినప్పుడు వరపట్టి మెడ్స్ డిగ్రీ కళాశాలలో ఆ విద్యార్థి అమ్మాయి చదువుకున్నారు అంటే మీకు శిక్షణ సార్, అది ఎట్లుంటుంది సార్, అంటే ఎట్లుంటుంది సార్, వాళ్ళు చదువుతుంది మా సోదరుల మూలంగా మేము ఇట్లనే ఒకటని చెప్పుకుంటున్నాం, చెప్పుకోడు. ఎందుకంటే ఆనాడు సార్ వస్తుండే సందడంగా మనిపెట్టాలి, విపరీతంగా కొట్టేటోళ్ళు. కొట్టడం అంటే అని చెప్పి మన కక్ష కాదు, మన శత్రులం కాదు, ప్రేమ. నా స్టూడెంట్స్ గొప్పగా ఉండాలి, నా స్టూడెంట్స్ గురించి సమాజాన్ని చెప్తే తెలుసుకోవాలి, నా స్టూడెంట్స్ నాకున్నటువంటి అవగాహన, నాకున్నటువంటి జ్ఞానాన్ని నా స్టూడెంట్స్ పంచిపెట్టున్నా, వాడు నేర్చుకోవాలి, వాడు గొప్పలు కావాలని తపన పడేటువంటి నేను తిక్కున్నాను. మీకోసం పడుతున్నాం, మీరు అట్లా చేస్తారా? సార్ వస్తుంది అనుకోండి, అంత సలహా కామెంట్ చేసుకుంటావు. సంస్కారం ఉన్న ఏ విద్యార్థి కూడా గురువు గారు వస్తున్నా నమస్కారం పెట్టా ఫస్ట్ చేస్తే సార్ నమస్తే హాయ్ సార్ అనుకుంటావు. మీ దేవుడి దగ్గర పోయిన భక్తులు ఉంటారు, హాయ్ దేవుడు బాగుండ అంటారా? అతను నడిచిన దగ్గరకు వస్తాయి. దేవుడి కన్నా గొప్ప వాళ్ళు, దేవుడి కన్నా గొప్ప వాళ్ళు గురువు లేదు, దేవుడు ఉన్నాడు, దేవుడు నిత్యం పూజ చేస్తా, పట్టిదేరు పట్టి స్నానం చేసి బయట కోసం బయటికి రాకంటే ముందు మీరు పూజ చేసి మీ అమ్మని పూజ చేయాలి. మీ అమ్మ కాలు మొక్కాలి, అర్థమైందా? మీ అమ్మకు కాలు మొక్కాలి, మీ నాన్న కాలు మొక్కాలి, వాళ్ళ దగ్గర అనుమతి తీసుకుంటా బయటికి రావాలి. బయటకు వచ్చి ఆ రాళ్ళను మొక్కండి, ఆ చెట్లను మొక్కండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే దేవుడు ఏనని చెప్పాను మీకు, ఎవరు అందుకే మనసుకు ఆత్మసంతృప్తి కోసం మొక్కుతుండదు. స్నానం చేస్తామంటే అందరూ రాయకుండా గుడికేస్తారు, 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 అంతకంటే ముందు మీ అమ్మ నాన్న మొక్కాడు. ఒక్కనాడు ఇంత మంది విద్యార్థులు ఉన్నారు, మీ అమ్మ కాదు మీ నాన్న కాదు మనస్ఫూర్తిగా మొక్కేదా? మొక్కలో మొక్క సంతోషం, మీరు ఆ పని చేయాలి. ఎందుకంటే ఆ తిక్కతల్ని ఎంత ఆనందపడుతుంది, ఆ తిక్కతల్ని ఎంత ఆనంద గొప్ప, నా కొడుకు ఇంత గొప్ప పడే, నా బిడ్డ ఇంత గొప్ప పడే, పది మంది చెప్పాడు అదే చదువు అంటే, అదే చదువు అనేది మట్టిలో ప్రేమ విద్యార్థులు, చదువు రాకుండా పోలేదు, సంస్కారవంతులు కావాలని చెప్పేదే విద్యాలయం. నీకు చదువు చెప్తాం, చదువు కంటే సంస్కారం గుడ్ల గోప చూడు, పెద్ద గుడ్డున్నదైనా సొంత వెలుగు చూడలేదు, విద్యలున్నేమి విద్యత లేకుండా వాస్తవము నా వారి మాట. ఓకేమైన విద్యార్థులు గుడ్ల గోప చూసిందండి, అది రాత్రి కూడా పిట్ట అయితే ఉండదు కానీ రావటం ఒంటరిమైన రక్తం వస్తుంది, అది పలకు కూడా అసలు దాని దాన్ని నాకు కొనుక్కున్న దాని ఆటలన్నీ పట్టించుకోవాలి. ఏం లాభం చదువు, ఏ తప్పు నేను డిగ్రీ చేస్తున్నావా? ఎంతో పొందు అవుతున్నాడు, డిగ్రీ చేస్తున్నాను. ఆయన నాయన గౌరవించాడు, అమ్మను అభిమానించాడు, తమ్ముని ప్రేమించాడు, శల్యాన్ని నా శల్య నా కూడబుట్టి అనేది మమకారం ఉండదు. వానికి కావాల్సింది సిగరెట్ కాకుండా, మందు కాకుండా, పొందు తోకుండా, సెల్ఫోన్ చదవడం, ఇదా జీవితము? ఇది కాదు జీవితం అనేది అమ్మాయిలు మీరు కూడా, ఇది కాదు జీవితం అనేది మీ లక్ష్యం ఉండాలి. మీ అమ్మ నాయన మీకోసమే బతుకుతుంది, మీ అమ్మ నాయన మీకోసమే వాళ్ళు శ్రమిస్తున్నారు, మీకోసమే కష్టపడుతుంది. చూడండి పల్లెటూరు అమర్తగా ఉన్న తల్లులన్నా పిల్లల్ని పెట్టి అందులో బొంబాయి పూనే మొత్తం కుక్కులు పని చేసుకుంటుంది.
ఇక్కడ ఉన్న గ్రామాన్నటువంటి తల్లిదండ్రులు కూడా నా పిల్లలు నడవాలి, నా పిల్లలు నాలాగా ఉండొద్దు, నా పిల్లలు నాలాగా కష్టపడదు, నా పిల్లలు మహారాజులా చెత్తగాలి, నా పిల్లలు చదువుకోవాలి అని ఆ పిచ్చి తల్లిదండ్రులు ఎంత కష్టపడదు అమ్మ చేస్తుంటాం. అది చేయాలి ప్రేమైన విద్యార్థులు. అందుకోసం మన సభ సమాజం ఏర్పాటు చేసుకోవాలి. అందుకోసం ఏదేమైనా సరే, ఏదేమైనా సరే ప్రేమైన చదివే ఊపిరి, చదివే శ్వాసగా, చదివే ధ్యాసగా, చదివే మత్స్యవత్కర్త అవసరం ఉంది. మిమ్మల్ని చూసి నేను రేపు కలెక్టర్లు అయినా అనుకోండి, కలెక్టర్లు అయితే ఏం చేస్తాం, పూరుకొట్ట ఉంటుంది, పూరుకొట్ట ఉంటుంది. కలెక్టర్ అయినా అనుకోండి మొత్తం రేపు దేశం అంతా చూస్తారు, అరే వాళ్ళని ఎలా కొడుకు పాలని మళ్ళా వాళ్ళకి ఇల్లేం లేదు, వాళ్ళ ఊర్లో కలెక్టర్ అయినా మీ ఊరంతా మీ దగ్గర చూస్తారు, అరే ఎంత గొప్పలుగా రాబా, ఎంత గొప్పలుగా అని చెప్పింది చాలా గ్రేట్. మాకు మా కొడుకు ఏం రాబాగా తింటాడు, ఏరుకుడు పోతాడు ఉంటాడు, అది సీరియస్ అంటాడు. నాకు ఇంత భూమి ఉంది, నాకు బ్యాంకులు బ్యాలెన్స్ ఏం లాభం, పది పది కూడా చెప్పి ఒకటి కూడా చెప్తే నీ పిల్ల గ్రేట్ ఆయన, కొడుకు గ్రేట్ ఆయన. ఆ తల్లిదండ్రులు ఎంత అన్నది పడు మొత్తం వార్తలంతా నీవే వస్తాయి. ఎందుకంటే చూడండి నేను చెప్తాను కదా, నీకు లక్ష్యం ఉండాలి. రేపు రిజల్ట్ మనకు మా ఫిబ్రవరి మాసంలో వస్తుంది, ఇది సివిల్ సర్వీస్. దాని చూడండి మొత్తం పిల్లల పిల్లలు చాలా మంది, అందులో గవర్నమెంట్ పాఠశాల కళాశాల వాళ్ళు ఎక్కువగా ఐఏఎస్ ఐపీఎస్ కాబోతా ఉంది. ఎందుకంటే ఇటువంటి జ్ఞానం విద్యాభ్యాసం చెప్పడం, మాలాంటి విశ్రాంతమైనటువంటి అధ్యాపక శిక్షణ పొందడం ద్వారా ఆయన మేము మంచిగా కట్టి మా ఏంచుకోవచ్చు స్టైల్ గారు, ఏ టీచర్ ఎప్పుడు ఏ ఉపాధ్యాయుడు ఉతికి ఆలేస్తాం. అదే ప్రైవేట్ ఇష్యూ అయితే నువ్వు ఎట్లా పోయి ఎట్లా తిప్పుకుంటావైనా ఇవ్వడేవాడు, నువ్వు ఎట్లా నడుపుకుంటావైనా ఇవ్వడేవాడు, నువ్వు ఎట్లా పుట్టుకా తిన్నా పాన్ పాలకు తిన్నా ఆ మందులు తిన్నా ఎవరు పడుచున్న పరిస్థితున్నారు ప్రేమ విద్యార్థులు. అందుకోసం మనిషి అనేవాడు మానవత్వంతో ఉండాలి, మహిళలకు చరిత్రను తెలుసుకోవాలి, తలుసుకోవాలి, మందులు దాచుకోవాలి, సమాజాన్ని పంచుకోవాలి. అందుకోన శుభ 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 అప్పుడే మీరు ఒక గొప్ప మానవ జన్మ మనుషులుగా మనం మా మనుషులని గుర్తుపెట్టాల్సిన అవసరం ఉంది ప్రేమైన విద్యార్థుల. అందుకోసం మనంతా ఈ సమాజ మార్పు కోసం గొప్పనైన వ్యక్తిగా రాణించాలని తెలియజేసుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తాను ఏమంటే, నేను కోసం నేను చేపిస్తే నీలోనే మిగిలిపోతుంది, జనం కోసం చేపిస్తే జన నాయకులు తెలుసుకుంటాం. గిన్నెలు బాగా తుంగలు ఉన్నాయి, గిన్నెలు ఉన్నాయి, లడ్లు ఉన్నాయి, బచ్చాన్ని అంతా వాడు వస్తే వాడు సగం తింటారు, నీవే తింటే నీవే పెరుగుతుంది, నీవే తింటే నీవే పెరుగుతుంది. దానికంటే పుస్తకాలు చదువుకున్నటువంటి జ్ఞానం పెరుగుతుంది. ఇది జ్ఞానం పెరగాల బాడీ పెరగాలి తెలుసుకో, బాడీ పెరిగితే వీటి శరీరం, వీటి శరీరం ఆ మట్ల కలిస్తే మట్ల కలిసిపోతుంది. జ్ఞానం పెరిగితే సమాజం కోసం సమాజ హితం కోసం మనం జ్ఞానం వచ్చిన వాళ్ళం. అందుకోసం ప్రేమైన విద్యార్థులు చదవండి, ఎదగండి, గొప్ప జ్ఞానంలో కండి. ఇటువంటి మహిళల యొక్క చరిత్ర తెలుసుకోవాలి, తెలుసుకోవాలి, మళ్ళీ దాచుకోవాలి తెలియజేసుకుంటూ బాబాసాహెబ్ నీ కోసం నీవు జీవిస్తే నీలో మిగిలిపోతావు, జనము కోసం జీవిస్తే జనములో నిలిచిపోతావు, నీ కోసం నీవు జీవిస్తే నీలో మిగిలిపోతావు, జనము కోసం జీవిస్తే జనములో నిలిచిపోతావు, జనములో నిలిచిపోతావు, జనము కోసం చెంగు చేస్తే జగతిల కాటి పొందుతావు, జగతిల కాటి పొందుతావు, అంబేద్కర్ వై వెలుగుతావు, అంబేద్కర్ వై వెలుగుతావు,
ప్రియమైన విద్యార్థులారా, ఎందుకంటే